ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల బొప్పపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకే కేటాయించాలని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ భిక్షపతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట రాచర్ల బొప్పపూర్ రాచర్ల గొల్లపల్లి కోరుట్లపేట వెంకటపూర్ గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మాణం చేసిన 178 డబుల్ బెడ్రూమ్లలో అనర్హులకు చోటు కల్పించగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. చివరికి డబుల్ బెడ్రూమ్లు అర్హులకే కేటాయించడం జరుగుతుందన్నారు. రాచర్ల బొప్పపూర్లో ప్రభుత్వం నిర్మాణం చేసిన 48 ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గం విఫలం కాగా సిరిసిల్ల ఆర్టీఓ శ్రీనివాసరావు సైతం గ్రామసభ నుండి బయటకు వెళ్లిపోవటం జరిగిందన్నారు. 3000 జనాభా కలిగిన బొప్పపూర్ గ్రామంలో 48 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అనర్హులకు చోటు కల్పించడం పట్ల తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్మాణం చేసిన 48 ఇండ్లు నిజమైన పేదవారికి అందించాలని మండల రెవెన్యూ సిబ్బందికి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మానుక నాగరాజు, గౌస్, లక్ష్మారెడ్డి, లింగంగౌడ్, కరికేశ్ శ్రీనివాస్, సాహెబ్, దత్తాత్రేయ గౌడ్, దండు శ్రీనివాస్, కొత్తపల్లి దేవయ్య, మహేందర్, రాజు, బాలు, మధు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఇవ్వాలని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల నిర్మాణం చేసినటువంటి 178 డబుల్ బెడ్రూమ్ల లోపల కాంగ్రెస్ పార్టీ మీరు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని, రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బేషరత్గా మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వండి, మీ మీద బదనాం తెచ్చుకోకండి అని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా మీరు అనర్హులను సెలెక్ట్ చేస్తూ లిస్టులను అలాగే పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. జై కాంగ్రెస్. డబల్ బెడ్రూమ్లు రాచర్ల బొప్పాపూర్లో 48 డబల్ బెడ్రూమ్లకు 4 డబల్ బెడ్రూమ్లు ఆ స్థలాన్ని ఇచ్చిన వారికి ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పిర్రు, ఇవాళ ఇస్తుర్రు. ఇంకా 44 ఇండ్లు, 44 డబల్ బెడ్రూమ్లు అందులో అర్హులకు ఇవ్వాలని చెప్పి ఆనాటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిసారి ఎంఆర్ఓ గారికి 3-4 సార్లు మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత మేము అర్హులకే ఇస్తాం అన్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము దయచేసి ఒకటే అంటున్నాం, అర్హులు ఎవరికైనా ఇచ్చినా మేము కూడా దానికి స్వీకరిస్తాం. అనర్హులకు కూడా రెండో విడతల వచ్చే సంవత్సరం, మీ పీరియడ్ లేదు ఎక్కువ, ఇంకా 2-3 సంవత్సరాలు పీరియడ్ ఉంది. తతిమ అర్హులకు కూడా వాళ్ళు ఓటేసిరు, మీకు గెలిపించారు కాబట్టి మీరు తతిమ అర్హులు అనర్హులకు కూడా ప్రకటించి వాళ్ళకు కూడా ఇండ్లు డబల్ బెడ్రూమ్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం.